ఇప్పుడు వాక్యం విందాం. క్రొత్త నిబంధనలో ముందుగానే తెలియచేసినట్టుగా హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు లేక 6 వచనాలు చదువుకుందాం. రీడింగ్ ఈస్ ఫ్రమ్ హీబ్రూస్ 1:1-6. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను లేక మాట్లాడుచున్నాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎలాగనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు ఇదియు కాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు. ఆ దూతలలో ఎవరితో నైనను ఎప్పుడైనను చెప్పినా మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. చదువుబడిన ఈ లేఖన భాగం కనెక్ట్ అయిన ప్రియులైన సహోదరి సహోదరులందరి ఆత్మల క్షేమార్థమై మన ఆత్మల పోషణ కొరకు మన అనుభవం కొరకు మన హెచ్చరిక కొరకు ప్రభువే దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటీవల మా స్థానిక సంఘాలకు బెరాక బేతని సంఘాలకు విలాప వాక్యాల గ్రంథం కొన్ని ధ్యానాలు అందిస్తూ వస్తున్నాను. కొంతకాలం వాటిని ప్రక్కన పాజులో పెట్టి ఈరోజు ఒక క్రొత్త అంశాన్ని ప్రారంభించడం, ఇది జూమ్ యాప్ కాబట్టి ఎక్కువ మంది కనెక్ట్ కావడానికి వీలుందని టిఎస్ ప్రభుదాస్ గారు చెప్పారు. వారు పరిచయ వాక్యాల్లో చెప్పినట్టుగా మీరు ర్యాండమ్ మెసేజెస్ కాకుండా ఒక సిరీస్ అందిస్తే చాలా సహాయకరంగా ఉంటుంది అన్నారు. హెబ్రీ పత్రిక విన్నవారు చాలా మంది ఉన్నారనే నేను నమ్ముతున్నాను. హెబ్రీ పత్రిక నా మటుకు నేను ఇన్ని సంవత్సరాల్లో ఎన్నోసార్లు చదువుతూ ధ్యానం చేస్తూ వస్తున్నాను. దీన్ని చదువుతున్న ప్రతిసారి ప్రభు నా మటుకు నాకు క్షేమాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి ఇది విన్న విషయమే, చదివిన పుస్తకమే అని అనుకునేవారు అది మీ ఇష్టం. కానీ ఫిలిప్పీ పత్రిక 3:1 పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మాట చెప్పాడు కదా, సహోదరులారా ప్రభునందు ఆనందించండి అని చెప్తూ 3:4 కూడా అదే మాట రాస్తూ అదే సంగతులు మీకు రాయుట నాకు కష్టతరం కాదు అన్నాడు పౌలు, కానీ అది మీకు క్షేమకరం అని చెప్పాడు. ప్రాఫిటబుల్ టు యూ, మీకు క్షేమకరం అన్నాడు. కాబట్టి బైబిల్లో ఎప్పుడు ఒకసారి చెప్పాడు కాబట్టి మళ్ళా చెప్పకుండా ఉండడం అనేది లేదు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. మోషే చెప్పిన విషయాలే మళ్ళా చెప్పాడు, ఆ విషయాలే మళ్ళా యెహోషువా చెప్పాడు, ఆ విషయాలే మళ్ళా సమూయేలు చెప్పాడు. కనుక కీపింగ్ దీస్ థింగ్స్ ఇన్ మెమరీ ఆఫ్ బ్రదరన్, సహోదరులు సహోదరులకు ఈ సంగతులు ఆటిమాటికి జ్ఞాపకం చేయడం అనేది ప్రభు యొక్క విధానం లేఖనాల్లో మనం చూస్తున్నాం. తిమోతి 2 కూడా అదే చెప్పాడు, 2:14 ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయము అని చెప్తున్నాడు. మొదటి పత్రికలో కూడా 4:6 సంగతులే వారికి వివరించుము, అలాగ చేసిన ఎడల నీవు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడువై ఉంటావు అని చెప్పాడు. కనుక ఎన్నిసార్లు మనం చదివినా ఎన్నిసార్లు మనం విన్నా ఒకవేళ మనలో కొంతమందిని ఎన్నిసార్లు ఈ విషయాలు బోధించినా ఇతరులకు వివరించినా మరొకసారి మనకు క్షేమకరమని ప్రభు ఈ అంశాన్ని మన ఎదురుకు తీస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, హెబ్రీ పత్రిక
ఎవరు రాశారో మనకు తేటగా తెలియదు అని భావించే వారు ఎక్కువ మంది ఉన్నారు. అలానే వారు రాసి ఉండవచ్చు అని చెప్పేవారు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈ పత్రిక ఎవరు రాశారు అని ఎవరికి ఎన్ని సందేహాలు ఉన్నా బైబిల్ సొసైటీ వారు మాత్రం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అని చాలా స్పష్టంగా మన బైబిల్లో పైన ఆ మాట చేర్చారు. కనుక మిగతా పుస్తకాలు ఎవరు రాశారో నిస్సందేహంగా ఉన్నట్టుగానే ఈ పత్రిక పౌలు రాసిన పత్రిక అనే తేటగా మనం నమ్ముదాం. దీనికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ పత్రిక పౌలు కాదు బర్నబా వ్రాసి ఉంటాడు అని కొందరి అభిప్రాయం. ఎందుకంటే ఆయన లేవీ గోత్రం వాడు కదా, లేవీయుడుగా లేవీయ ధర్మాలని ఎరిగినవాడు కాబట్టి ఈ లేవీయ ధర్మాలు ఎక్కువగా వ్రాసినటువంటి హెబ్రీ పత్రికలో ఇది బర్నబా వ్రాసి ఉంటాడు అని కొందరి అభిప్రాయం. మరికొందరు ఏమనుకుంటున్నారంటే లేఖనాల్లో ప్రవీణుడు కదా అప్పల్లో, హెబ్రీ పత్రిక కొత్త నిబంధనలో ఉన్న పత్రికలు అన్నింటిలో చాలా కష్టమైన పత్రిక గనుక లేఖనాల్లో ప్రవీణుడు అప్పల్లో వ్రాసి ఉంటాడు ఆయన కావచ్చు అని మరికొందరి అభిప్రాయం. కాదు కాదు, సంగతులన్నీ తేటగా వ్రాసేవాడు ఎవరు, సరిగా తేటగా తరచి పరిష్కారంగా వ్రాసేవాడు డాక్టర్ లూక్ కదా, కాబట్టి ఇది లూకా వ్రాసి ఉంటాడు అని మరికొందరి అభిప్రాయం. అయితే పౌలు రాశాడు అనేది బైబిల్ సొసైటీ వారు గాయపరచుకొని ఆ మాట పైన చేర్చారు. ఇవి మరొక ఆయన ఏమంటున్నాడంటే పౌలు కొన్న భావాలు, పౌలు యొక్క వర్తమానాలు లూకా వ్రాతలలో మనం చదువుతున్నాం. కనుక ఇద్దరు కలిసే, పౌలును లూకాను ప్రభు ఇద్దరిని కలిపి ఉపయోగించారు. సిరిల్ హాకింగ్, జాన్ హెడ్డింగ్ ఇద్దరు కలిసి కొన్ని పుస్తకాలు రాశారు. మన బ్రదరన్ సహవాసంలో ఇద్దరిద్దరు కలిపి రాసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి, మ్యాగజైన్స్ కానీ పుస్తకాలు కానీ అటువంటివి ఉన్నాయి. ఈ హెబ్రీ పత్రిక కూడా అటువంటిదే అని కొందరు అభిప్రాయం. ఇక మరికొంతమంది వేదాంతులు చర్చ్ ఫాదర్స్ అంటారు, ఫస్ట్ సెంచరీలో ఉన్న వారిలో కొంతమంది ఆత్మీయమైన తండ్రులుగా, ఫాక్స్ గారు ఆత్మీయమైన తండ్రి, ప్రభుదాస్ గారు ఆత్మీయమైన తండ్రి అని కొంతమంది గురించి మనం అనుకుంటాం కదా. అలాగే ఆత్మీయమైన తండ్రులు అనే భావించే వారిలో ఆరిజిన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆరిజిన్ గారు. కానీ ఆయన ఏమన్నాడంటే ఇట్ ఈస్ గుడ్ వి డోంట్ నో ది ఆరిజిన్ ఆఫ్ ది ఎపిజిల్. ఈ పత్రిక ఎవరు రాశారో దీనికి మూలం ఏదో ఎవరో తెలియకపోవడమే మంచిది, అదే ఉత్తమం అన్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ దాని ప్రారంభకుడు, ఆయనే కదా ప్రేరేపించాడు. ఆత్మ ఆవేశం వల్ల, దైవావేశం వల్ల వ్రాయబడిన పత్రిక అని ఆయన చెప్తున్నాడు. తర్వాత డాక్టర్ స్కోఫీల్డ్ ఏమంటాడంటే ష్యూర్లీ దేర్ ఆర్ ఫాల్స్ మెసేజెస్ ఫౌండ్ ఇన్ దిస్ ఎపిజిల్. ఈ పత్రికలో ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా పౌలు ప్రసంగాలు ఉన్నాయి, పౌలు రాతలు ఇందులో ఉన్నాయి అని ఆయన చెప్తున్నాడు. క్యాంబెల్ మార్గన్ అని మరొక బైబిల్ వ్యాఖ్యాత, ఆయన గ్రేట్ చాప్టర్స్ ఆఫ్ ది బైబిల్ ని, బైబిల్ కామెంటరీ ఇలా చాలా రాసిన వ్యక్తి. ఈ పుస్తకాలన్నీ నేను చదవలేను, చదివాను అనుకుంటారేమో నేను, ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ రీడింగ్ అదర్ బుక్స్. అసలు పుస్తకం చదవడమే నాకు ఎక్కువ ఇష్టం. ఏవైనా చిన్న చిన్నగా ఉంటే ఇటీవలి సంవత్సరాల్లో మాత్రం కొద్దిగా నేను రిఫర్ చేస్తూ ఉన్నాను. మనము మన ఆత్మీయ జ్ఞానము విషయంలో, బైబిల్ గురించిన సంగతులు తెలుసుకునే విషయంలో అనేక మందికి మనం రుణపడి ఉన్నాం. వీఆర్ ఇండెటెడ్ టు సెవరల్ ప్రీచర్స్, సెవరల్ రైటర్స్. అయితే వాటిని ఉన్నవి ఉన్నట్టుగా మనం తిరిగి సంఘాలకు సభలకు అందించడం కాదు, కానీ నాకుగా నేను నీకుగా నీవు స్టడీ చేసి దేవుని వాక్యం ప్రభు ద్వారా పొంది ఆయన సింహాసనం నుండి వర్తమానాన్ని పొంది అందించడం, అది మనము అలవాటు చేసుకోవాలి. అది ఆరోగ్యకరమైన అభ్యాసం. కాబట్టి క్యాంబెల్ మార్గన్ ఏం చెప్తున్నాడంటే పాల్ స్టైల్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ దిస్ ఎపిజిల్. హెబ్రీ పత్రికలో పౌలు శైలి అనేది
చాలా తేటగా మనం గుర్తిస్తున్నాం అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సెయింట్స్ ఆఫ్ ఇటలీ గ్రీట్ యు అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం చివరి వచనాల్లో చెప్పాడు, ఇటలీలో ఉన్న పరిశుద్ధులందరూ నీకు వందనాలు చెప్తున్నారు అన్నాడు. దేవజనుడైన పౌలు ఇటలీకి వెళ్ళాలి, రోమా చూడాలి, రోమా చూడాలి అని జీవిత కాలంలో చాలా సార్లు ఆశించాడు కదా, మనం ఎరుగుతాం కదా. మరి ఈ ఇటలీ నుండి ఇది వ్రాసాడు అని చెప్పడానికి అక్కడ ఉన్న పరిశుద్ధులు వందనాలు చెప్తున్నారని చెప్పాడుగా, అది ఒక ఆధారం. తర్వాత రూఢిగా చెప్తున్నాను, రూఢిగా చెప్తున్నాను, రూఢిగా చెప్తున్నానే మాటలు ఎవరి పత్రికల్లో మనం ఎక్కువగా చదువుతున్నాం? పౌలు పత్రికల్లో కదా. రోమా పత్రికలో రూఢిగా నమ్ముచున్నాము, రూఢిగా అని చెప్తున్నాను కావచ్చు అని పౌలు రాయడు. రూఢిగా విశ్వసించి అనే మాటలు ఆయన ఉపయోగించారు. ఆ తిమోతి పత్రికలో కూడా రూఢిగా నమ్ముచున్నాము అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి పాల్ స్టైల్ ఈజ్ క్వైట్ క్లియర్లీ ఎవిడెంట్, చాలా స్పష్టంగా ఈ పత్రికలో మనకి తెలుస్తున్నది. బైబిల్ క్లాసెస్ లో, కాలేజెస్ లో, సెమినార్స్ లో ఇటువంటి ఇంట్రడక్టరీ స్టడీస్ చాలా ఎక్కువ అందిస్తూ ఉంటారు. అయితే మనకి అవి అవసరమే, కానీ వాటిని గురించి ఎక్కువ మన వివరాల్లోనికి వెళ్లకుండా నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం, అర్థం చేసుకుందాం. హెబ్రీ పత్రిక అంతటిలో ఈ 13 అధ్యాయాల్లో ప్రాముఖ్యమైన అంశం ఏమిది అంటే ధర్మశాస్త్రం కాదు. రోమా పత్రికలో పౌలు ఏది వ్రాస్తున్నాడో, గలతీ పత్రికలో ఏది వ్రాస్తున్నాడో, హెబ్రీ పత్రికలో అదే వ్రాస్తున్నాడు. ఉదాహరణకు ఒక్క వచనం నేను చెప్తాను, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడన్నాడు. ఏ పత్రికలో ఉన్నది? రోమా పత్రికలో ఉంది కదా, హబక్కూకులో ఉన్న మాట గలతీ పత్రికలో ఉన్నది కదా. మరి అదే మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చివరిలో ఉన్నది అంటే ఖచ్చితంగా పౌలు రాశాడని మనం నమ్మడానికి అదొక ఆధారం కదా. ఈ రీతిగా ఆ హెబ్రీ పత్రిక అపొస్తలుడైన పౌలును దేవుని ఆత్మ ఒక సాధనంగా వాడుకున్నాడు అని నమ్మడానికి మనకు ఒక ఆధారం. ఇది ఎవరికి రాయబడింది? హెబ్రీలకు రాసిన పత్రిక అని చెప్తున్నాడు కదా. ఇది అన్యజనులను ఉద్దేశించి వ్రాసింది కాదు. హెబ్రీలు అంటే హెబ్రీ జాతి వారు అని ఒక భావం ఉంది, హెబ్రీ మతస్థులని ఒక భావం ఉన్నది, హెబ్రీ భాష మాట్లాడేవారని ఒక భావం ఉన్నది. ఇప్పుడు మనము కర్ణాటకలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, మహారాష్ట్రలో ఉన్నాం, ఆయా రాష్ట్రాల్లో ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక మనకేం సంబంధం అని మనం అనుకోవచ్చు కదా. ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకుంటే ఆది కాండం నుండి చెప్తున్నాడు ఏమని, నేను హెబ్రీయుడను, నేను హెబ్రీయుడను, నేను హెబ్రీయుడను. మరి మనమెవరు? పుట్టుకొని బట్టి మనం హెబ్రీయులం కాదు, జాతిని బట్టి భాషను బట్టి మనం హెబ్రీయులం కాదు, మనమేమీ దాటి వచ్చిన వారం కాదు. కానీ కుమారుని మాట తండ్రి మాట విన్నాం కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాచిన వారు ఆత్మీయమైన హెబ్రీయులం. అబ్రహాం ఎవరు? హెబ్రీయుడు. యోసేపు ఎవరు? హెబ్రీయుడు. మొర్దెకాయమన్నాడు, నేను యూదుడను అన్నాడు కదా. వారు హెబ్రీయులుగా, యూదులుగా పుట్టారు, హెబ్రీయులుగా పుట్టారు, హెబ్రీయులుగా పెరిగారు. మోషే హెబ్రీయుడు. ఇలా బైబిల్లో పాత నిబంధనలో ఎంతో మందిని గుర్చి హెబ్రీయులుగా వారు ఎంత నిష్ట కలిగి ఉన్నారు, హెబ్రీయులుగా ఎంత ఖచ్చితంగా ఉన్నారు, హెబ్రీయులుగా ఎంత త్యాగం చేశారో, హెబ్రీయులుగా ఎంత ప్రత్యేకముగా ప్రభు కొరకై నిర్దిష్టంగా జీవించారో మనం చదువుతున్నాం. అటువంటి వారికి వ్రాయబడిన పత్రిక అన్నాడు. కాబట్టి నీకు నాకు సంబంధం ఉంది కదా. సిటీలో ఉన్న సంఘాలు, పట్టణాల్లో ఉన్న సంఘాలు, పల్లెల్లో ఉన్న సంఘాలు మనమంతా హెబ్రీయులమే. అందువల్ల మనకి మనం అన్వయించుకోవడానికి చాలా గొప్ప అవకాశం ఉన్నది. ఒక విషయం చెప్పి నేను ఈ ఉదయకాలం లేక ఈ సాయంకాలం ఈ మొదటి పాఠం
అదేమంటే మొదటి పాఠం ప్రారంభం చేస్తున్నాం అనే భావంలో చెప్తున్నానంటే ఈ పుస్తకం అంతట్లో 13 అధ్యాయాల్లో ప్రాముఖ్యమైన అంశం ఏమిటి వాట్ ఇస్ ద సబ్జెక్ట్ వాట్ ఇస్ ద సెంట్రల్ ఐడియా సెంట్రల్ మెసేజ్ ఆఫ్ హీబ్రూస్ హెబ్రీ పత్రికలో ముఖ్యమైన విషయం ఏది అంటే మనం ముందు చెప్పిన వివరాలు కాదు ఒక గొప్పతనం మన ఎదుట ఉంచాడు ముఖ్యమైన అంశం ఎవరంటే క్రీస్తే క్రైస్ట్ ఆఫ్ గాడ్ దేవుని క్రీస్తు క్రైస్ట్ సుప్రీం అంటారు చాలా అత్యున్నతుడుగా ఉన్న క్రీస్తును హెబ్రీ పత్రికలో ఆయన చూపిస్తున్నాడు విన్నారా సుప్రీం క్రైస్ట్ క్రైస్ట్ సుప్రీం ఆర్ సూపర్లేటివ్ క్రైస్ట్ అంటారు పాజిటివ్ కాదు కంపారిటివ్ కాదు సూపర్లేటివ్ సూపర్లేటివ్ అంటే దాన్ని మించింది లేదు కదా క్రీస్తు యొక్క గొప్పతనం చెప్తున్నాడు ఆయన మహామహుడుగా ఉన్నాడు అని ఉన్నత లోకములో ఉన్నాడు అని ఆయన చెప్తున్నాడు స్నేహితులారా సహోదరి సహోదరులారా బైబిల్ అంతట్లో ముఖ్యమైన అంశం ఏది అంటే కొంతమంది ప్రకటన గ్రంథం అనుకుంటున్నారు మరికొంతమంది దానియేలు గ్రంథం అనుకుంటున్నారు మరికొంతమంది ప్రత్యక్ష గుడారం అనుకుంటున్నారు మరికొంతమంది కాదు కాదు ఎహెస్కేలు గ్రంథం చాలా కష్టమైనది కదా అది గొప్ప గ్రంథం అనుకుంటున్నారు క్రైస్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ థీమ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ 66 గ్రంథాల్లో 50 సంవత్సరాలు పైగా నేను చదువుతున్నాను ప్రభు కృపను బట్టి క్రీస్తు అనే అంశం కన్నా గొప్ప అంశం వేరేది లేదు ఆసక్తికరమైన విషయాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి కానీ క్రీస్తుని గురించిన అంశం క్రీస్తే 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 ఆయన ఔన్నత్యం ఆయన మహాత్మ్యం ఆయన గొప్పతనం ఆయన నిత్యత్వం ఆయన దైవత్వం ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అది హెబ్రీ పత్రికలో ఎక్కువగా వ్రాస్తున్నాడు మత క్రైస్తవ్యములో తండ్రి రొమ్ము నుండి క్రిందికి దిగి వచ్చిన క్రీస్తును ఎక్కువ మంది జ్ఞాపకం చేసుకుంటారు క్రైస్ట్ ఈజ్ బాండ్ టుడే క్రీస్తు నేడు పుట్టాను క్రీస్తు నేడు పుట్టాను హల్లెలూయా ఎక్కువ మందికి ఇంతవరకు తెలుసు ఆయన ఎక్కడున్నాడంటే తొట్టులో ఉన్నాడు ఎక్కువ మందికి ఆయన ఎక్కడున్నాడు సత్రంలో లేడు తొట్టులో ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు పశువుల పాకలో ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు గాడిదనికి యెరూషలేములో ప్రవేశించి మట్లాధిపారానికి సంబంధించిన వాడుగా ఉన్నాడు ఇంకా ఎక్కడున్నాడంటే సమాధిలో ఉన్నాడు అంతవరకే సమాధులు చూద్దాం సమాధుల దగ్గరికి వెళ్దాం ఇది ఎక్కువ మంది ఆలోచన బట్ ఫర్ అస్ విశ్వాసమైన మనకు వాక్యానుసారంగా జీవించాలని కోరుకునే మనకు ఎవరిని విమర్శించడం కాదు మనం క్రీస్తు ఎక్కడున్నాడంటే ఆయన పునరుత్డుగా ఉన్నాడు తర్వాత సజీవుడిగా ఉన్నాడు ఆరోహణుడిగా ఉన్నాడు అందరికంటే ఎంతో హెచ్చుగా హెచ్చింపబడిన వాడుగా తండ్రి సింహాసనమిక కుడి పార్శ్వమున ఆసీనుడుగా ఉన్నాడు హెబ్రీ పత్రిక అంతట్లో అపొస్తలుడైన పౌలు క్రీస్తును హెచ్చింపబడిన వాడిగా మన కంటి ఎదుట ఆయన ప్రదర్శిస్తున్నాడు కనుక రాబోయే స్టడీస్ అన్నింటిలో కూడా ఆయన ఎలాగో హెచ్చింపబడిన వాడుగా ఉన్నాడో మనం ధ్యానం చేయబోతున్నాం ద గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్ ది ఎక్సలెన్సీస్ ఆఫ్ క్రైస్ట్ ద గ్లోరీస్ ఆఫ్ క్రైస్ట్ అంట ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ప్రభు యొక్క మహిమలను మనం ధ్యానించబోతున్నాం ఇది ఇంట్రెస్టింగ్ గా ఉండదు మామూలుగా కానీ ప్రభువును ప్రేమించే వారికి ప్రభువును హత్తుకునే వారికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒక ఆయన ఏమన్నాడంటే హెబ్రీ పత్రిక 5వ సువార్త అన్నాడు ఎందుకంటే మత్తయి మార్కు లూకా యోహాను నలుగురు క్రీస్తుని గురించి రాశారు ఏ క్రీస్తుని గురించి రాశారు తండ్రి రొమ్ము నుండి క్రిందికి దిగి వచ్చిన క్రీస్తు అంట డిసెండెడ్ సేవియర్ ఆయన తండ్రి రొమ్ము నుండి క్రిందికి దిగి వచ్చారు ఆయన మానవత్వాన్ని గురించి రాశారు ఆయన పరిచర్యను గురించి రాశారు ఆయన కార్యాలు రాశారు ఆయన చేసిన అద్భుతాలు రాశారు ఆయన వర్తమానాలు రాశారు ఆయన శిలువ మరణ పునరుత్థానం వారికి రాసి అంతటితో ముగించారు కానీ హెబ్రీ పత్రిక 5వ సువార్త కంటిన్యూషన్ ఆఫ్ ది
లైఫ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్య ఈ సువార్త కింది నుండి పైకి వెళ్ళిన ప్రభువును గురించి మాట్లాడుతున్న పత్రిక ఆలోచించారా అది నాకు చాలా ఇష్టమైన సంగతి ఈ 50 సంవత్సరాల పరిచర్యలో అనేక స్థలాల్లో క్రీస్తు ప్రభువు హెచ్చిస్తూ ఆ సంగతి నేను ఉదాహరించడానికి ప్రభువును బలపరిచాను నాకన్నా 30 సంవత్సరాలు ఎక్కువ వయసు కలిగిన దైవజనులు ఎంతో మంది వారితో కలిసి పరిచర్య చేసే భాగ్యం నాకు ఇచ్చారు నా సమకాల సేవకులతో నా తర్వాత ఉన్న చిన్న తరం వారితో కూడా కలిసి పనిచేయడానికి ప్రభు కృప ఇచ్చారు అది ఆయన కృప తప్ప మరేం కాదు వీటన్నిటిలో ఎగ్జాల్టింగ్ క్రైస్ట్ ఈజ్ వన్ థింగ్ ఐ లైక్ నేను ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే ప్రభువును హెచ్చించడం ఎందుకు తండ్రి అయిన దేవుడు ఆయన హెచ్చించగా నీవు నేను ఆయన హెచ్చించాలి కదా ఆయన గౌరవించాలి కదా అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆశీర్వాదుగా కనబడుతున్నాడు మరొక భక్తుడు ఏం చెప్పాడంటే హెబ్రీ పత్రిక కొత్త నిబంధనలో యెషయా గ్రంథం వంటిది అన్నాడు ఐజయా ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ అన్నాడు ఎందుకంటే యెషయా గ్రంథం అంతట్లో రక్షకుడు రక్షణ రక్షకుడు రక్షణ అది ప్రాముఖ్యమైన అంశం కదా సేవియర్ అండ్ ద సాల్వేషన్ అలాగే రిడీమర్ అండ్ హిస్ రిడెంప్షన్ ఆయన మన గొప్ప విమోచకుడు అనేది యెషయా గ్రంథంలో చెప్తున్నా ఇప్పుడు హెబ్రీ పత్రిక గురించి కూడా ఈ పరిచయ వాక్యాల్లో నేను మీ మనసులకు గట్టిగా హత్తుకోవాలి అనే భారంతో చెప్పే విషయం ఏంటంటే హెబ్రీ పత్రిక రక్షణ విషయమై మనకు సందేహాలు కలిగించడానికి ఉద్దేశించబడింది కాదు రాదర్ టు ఎస్టాబ్లిష్ అస్ ఇన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద సేవియర్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ సాల్వేషన్ మన రక్షకుడు ఎంత గొప్పవాడో ఇతడు ఎంత గొప్పవాడో చూడండి అని చెప్తున్నాడు ఇంత గొప్ప రక్షణ అని ఆయన చెప్తున్నాడు ఈ రక్షణ పోయేది కాదు గొప్ప రక్షణ అని చెప్పాడు అది ఎందుకు గొప్ప రక్షణ అంటే మన క్రియల ద్వారా సంపాదించింది కాదు మన అవివేకం వల్ల పొగట్టుకున్నది కాదు యేసు క్రీస్తు రక్తధారల ద్వారా మనకు కలిగిన గొప్ప రక్షణ యొక్క గొప్పతనం ఏమిటంటే మనను సదాకాలం ఆయన సంపూర్ణులుగా చేశాడు తన తండ్రి మహిమ ఎదుట ఆయన మన నిలువబెట్టేవాడు అనే సంగతిని ఆయన మనకు చాలా తేటగా హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు కొంతమంది హెబ్రీ పత్రిక చదివి రక్షణ విషయము సందేహిస్తున్నారు అంటే పుస్తకం అంతా పూర్తిగా చదవకుండా ఆ సందర్భాన్ని సరిగా అర్థం చేసుకోకుండా 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు మొదటి వచనాలు 10వ అధ్యాయంలో మధ్యలో ఉండే కొన్ని వచనాలు వీటిని బట్టి మరణ నూతన పరచం అసాధ్యం అని చెప్పాడు వారు బాహాటంగా దేవుని కుమారుని లేక మనుష్య కుమారుని సిలువేస్తున్నారన్నాడు జీవగల దేవుని చేతిలో పట్ట చాలా భయంకరం అన్నాడు కాబట్టి రక్షణ అంత సులువు కాదు అని కొంతమంది బోధించడం కూడా నేను విన్నాను రక్షణ అనేది అంత సులువు కాదు అది చాలా తప్పుడు అభిప్రాయం మీరే చూస్తే హెబ్రీ పత్రికలోనే అదే 6వ అధ్యాయంలోనే ఏం చెప్పాడు ఆయన 9వ వచనంలో అన్నాడు మేము ఎలాగు చెప్పుచున్నాను మీరెంతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలో ఉన్నారన్నాడు యు ఆర్ నాట్ ఇన్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ బట్ యు ఆర్ ఇన్ ఎ మోర్ ష్యూర్ స్టేట్ ఆఫ్ సాల్వేషన్ రక్షణకరమైన స్థితిలో ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము అన్నాడు ప్రియ స్నేహితులారా సహోదరి సహోదరులారా హెబ్రీ పత్రికలో మన రక్షణ నిత్య జీవము అనే మాట నిత్య రక్షణ అనే మాట నిత్య విమోచన అనే మాటలు చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాం ఈ సాయంకాలం మొదటి 6 వచనాలు మనం పరిచయంగా చదువుకున్నాం బైబిల్ స్టడీ మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ మీ మనసులో ఉంచుకొని ప్రభు చిత్తమైతే తరువాత ఆదివారం నుండి మనం చేయబోయే ధ్యానాల్లో కూడా కంటిన్యూ కండి వాటి ద్వారా మీరు మేలు పొందగలరు మొదటి అధ్యాయంలో 12వ వచనం చూడండి విల్ లుక్ అప్ టు వెర్స్ 12 చాప్టర్ 1 వెర్స్ 12 అందులో చివరి భాగం నీవు ఏకరీతిగానే ఉండువు నీ సంవత్సరములు తరుగువు అన్నాడు అవార్ ద సేమ్ ఫరెవర్ అలాగే 13వ అధ్యాయానికి రండి అంటే ఓపెనింగ్ చాప్టర్
ఆఫ్ హీబ్రూస్ అండ్ కంక్లూడింగ్ చాప్టర్ ఆఫ్ హీబ్రూస్. మొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, చివరి అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, 13వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగములకు ఒకటే రీతిగా ఉండును అని ఆయన చెప్పారు. ఇక్కడ యేసు క్రీస్తు ఒకటే రీతిగా ఉన్నాడు అనే సత్యాన్ని పరిశుద్ధాత్మ మన ఎదుట ఉంచాడు. స్నేహితులారా, ఇస్ ద సేమ్ టుడే యెస్టర్డే టుడే అండ్ టుమారో ఫర్ ఎవర్. మూడు కాలాలు చెప్పాడు, త్రీ టెన్సెస్ అంటారు. నిన్న అంటే శనివారం కాదు, ఈరోజు ఆదివారం, నిన్న అంటే శనివారం కాదు, నిన్న అంటే గతించిన కాలం అంతటిలో ఆయన ఎలా ఉన్నాడు అని. క్రీస్తు నిన్న, క్రీస్తు నేడు అంటే 2000 సంవత్సరాలు ఆరోహణమై తండ్రి సింహాసనానికి హెచ్చింపబడి ఆయన కుడి పార్శ్వాన ఆశీర్వులైనప్పటి నుండి నేటి వరకు 2020. నిన్న 8/8/2020 మేము హైదరాబాద్ నుండి ప్రయాణమై కడప చేరుకున్నాం. నిన్న అంటే శనివారం, కానీ క్రీస్తు నిన్న అంటే అది గతించిన కాలం. ఆయన రక్షకుడుగా మన కొరకు పరిచర్య చేశాడు, ప్రవక్తగా ఆయన మినిస్ట్రీ పరిచర్య నిన్న, ప్రధాన యాజకుడుగా ఆయన పరిచర్య అదే బ్రీపత్రిక అంతట్లో చెప్పాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదటి అధ్యాయంలోనే ప్రధాన యాజకుడుగా మన పాపముల విషయంలో శుద్ధీకరణ చేసిన వాడుగా చిత్రించాడు పరిశుద్ధాత్మ. 2వ అధ్యాయంలో ఆయన మన పాపములకు పరిహారం కలుగజేసి దేవుని సంబంధమైన కార్యములలో కనికరము గల నమ్మకమైన సహాయము చేయగల ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు. ఆయన అపొస్తలుడు ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు 3వ అధ్యాయం. ఇలాగిన ప్రతి అధ్యాయంలో ఆయన ప్రధాన యాజకుడుగా 13వ అధ్యాయం వరకు ఆయన గురించి రాస్తున్నాడు. ప్రతి అధ్యాయంలో హెచ్చింపబడిన క్రీస్తు, ప్రధాన యాజకుడుగా ఉన్న క్రీస్తు, పరలోకములో తండ్రి యొద్ద మన కొరకు కనబడుచున్న క్రీస్తుని గురించి ఆయన రాస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు, ఒకే రీతిగా ఉన్నాడని చెప్తున్నాడు. క్రీస్తు నేడు అంటే కృపాయుగం, ప్రస్తుత యుగం, సంఘయుగం, ఈ యుగం అంతటిలో హెచ్చింపబడిన వానిగా మనం చొచ్చొచ్చులో ఉన్న క్రీస్తు కాదు, పాటలో ఉన్న క్రీస్తు కాదు, సిలువలో ఉన్న క్రీస్తు కాదు, సమాధిలో ఉన్న క్రీస్తు కాదు, లేచిన క్రీస్తు, హెచ్చింపబడిన క్రీస్తు, మహిమపరచబడిన క్రీస్తు, సింహాసనాసీనుడుగా ఉన్న క్రీస్తు, ప్రధాన యాజకుడుగా ఉన్న క్రీస్తు. ఓ ఎన్నో విషయాలు ఉన్నాయి. ద ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్. నేను చాలా స్థలాల్లో చాలా మంది వాక్యం పరిచర్య వింటున్నాను, కానీ ప్రస్తుత పరిచర్య ఈ కాలంలో క్రీస్తు ప్రభు ఏ రకమైన సేవ చేస్తున్నాడు, ఎక్కడ ఉండి ఏ రకమైన పరిచర్య చేస్తున్నాడు అని చెప్పిన వారు చాలా చాలా తక్కువ ఉన్నారు. కొంతమంది బైబిల్ టీచర్స్ ఆరోగ్యకరమైన ఉపదేశాలు అందిస్తున్న వారు ఉన్నారు. సంఘానికి అన్ని రకాల పరిచర్య, 66 గ్రంథాల పరిచర్య మనం తప్పక అందించాలి. విశ్వాసిగా నా జీవితాన్ని ప్రారంభించినప్పుడు నేను ప్రభు దగ్గర ఆశించినది ఒకే ఒక్క విషయం, ప్రభువా స్టూడెంట్ గా ఉంటూ అకాడమిక్ స్టడీస్ చేస్తూ వస్తున్నాను, థియలాజికల్ స్టడీస్ చేయడానికి నాకు అవకాశం లేదు, కానీ నీవే నీ ఆత్మ ద్వారా నీ గ్రంథం మీద నాకు బోధించు. అన్ని గ్రంథాలు, అన్ని గ్రంథాలు ఎవరు రాసినా ఎవరు చెప్పినా నాకు మీరే నాకు బోధించండి. ఈ వాక్య సారాంశం నాకు తెలియచేయండి, ఈ వాక్య సందేశం నాకు అందించడని నేను ప్రార్థన చేశాను. అప్పటికి నాకు ఏ ఒక్క పుస్తకం పూర్తిగా తెలియదు, ఇప్పుడు తెలిసింది కాదు, కానీ ఆయన కృపను బట్టి ఒక్కొక్కటిగా అప్పుడొకటి అప్పుడొకటి అట్లా ఈ 66 గ్రంథాలు కొద్దిగానైనా ఆయన సందేశం ఏమిటో తెలుసుకోవడానికి ప్రభు కృప చూపించారు. కడపలో ఏర్పడిన స్థానిక సంఘాలకు ఈ 66 గ్రంథాల్లో ఒక్కొక్కటిగా వరుసగా ప్రారంభించి కాదు, కానీ అక్కడక్కడ మొత్తానికి దాదాపుగా అన్ని గ్రంథాలు సంఘానికి అందించడానికి ప్రభు నాకు కొద్దిగా కృపను చూపించారు. కనుక యవనస్తులుగా ఉన్నవారు నేను హెచ్చరిస్తున్నాను, సంఘ పెద్దలుగా వయస్కులుగా ఉండే అనుభవం గల వారికి కాదు నేను చెప్పింది. యవనస్తులు
సిన్సియర్ గా సీరియస్ గా స్టడీ చేయండి, ప్రభు సన్నిధిలో బాగా ప్రార్థన చేయండి, కనిపెట్టండి, ధ్యానం చేయండి. క్రీస్తు ఒకటే రీతిగా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తుంది. అయితే రాబోయే కాలాల్లో ఆయన ఏమైంటాడంటే రాజుగా ఉంటాడు, ప్రభువుగా ఉంటాడు. మూడు వేరు వేరు కాలాల్లో మూడు వేరు వేరు పరిచర్యలు అక్కడ చెప్పాడు. మీరు గమనిస్తే ఎబ్రీ పత్రిక మొదలధ్యాయము ఈ సాయంకాలం మనం చదువుకున్న ఆరు వచనాల లోపల మూడు కాలాలు చూపించాడు. పూర్వకాలములో ఆయన ఎలా ఉన్నాడు, దినముల అంతముందు ఆయన ఎలా ఉన్నాడు, తర్వాత రాబోయే కాలం ముందు ఆరు వచనంలో చెప్పాడు కదా ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పిస్తాడన్నాడు. ఆకాశ మండలానికి కాదు, ఆకాశ మండలానికి వచ్చేది మన కొరకు, సంఘం కొరకు. భూలోకానికి వచ్చేది ఇస్రాయేల్ ప్రజల కొరకు వస్తాడు. ఆయన కోరుకున్న ప్రజల కొరకు ఆయన రానయ్య ఉన్నాడు. కనుక ప్రవక్తగా ఆయన పరిచర్య, ప్రధాన యాజకుడుగా పరలోకములో ప్రస్తుతం 2000 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న పరిచర్య, భూలోకానికి వచ్చి ఆయన లోకమంతటిని ఏలేవాడుగా సమస్తమైన పాదముల క్రింద తండ్రిని ఉంచబోతున్నాడు. అన్నిటిపైన సర్వాధికారిగా యూదులకు రాజ్యం ఇచ్చి, యూదులకు మహిమనిచ్చి, యూదులకు దీవెనిచ్చి ఆయన ఎంతగా హెచ్చింపబడతాడో మనం ఆయన చూడబోతున్నాం. 2వ అధ్యాయంలో చెప్పాడు ప్రస్తుతము ఆయనను మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వాడిగా. అవును, మళ్ళా నేను జ్ఞాపకం చేస్తా, ముళ్ళ కిరీటం ధరించిన ప్రభువులకు చాలా మంది చెప్తున్నారు, కానీ మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా క్రీస్తును వివరిస్తున్నారా? ఆలోచన చేయండి. సంఘాలకు అందించాలి, విశ్వాసులకు అందించాలి. వి నీడ్ టు ప్రజెంట్ దిస్ ట్రూత్స్, ద ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్, ఎగ్జాల్టెడ్ క్రైస్ట్, హెచ్చింపబడిన క్రీస్తును సంఘాలకు మనం అందించాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయంలో ప్రభు ఒకటే రీతిగా ఉన్నాడు అనేది ఇంతవరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా. ఆయన మూడు కాలాలు మీకు కనెక్ట్ అయ్యారు కదా, మధ్యలో కొంచెం ఇంటరప్షన్ ఉంది, క్షమించండి. ఇప్పుడు మనం 13వ అధ్యాయంలో క్రీస్తు ఎలా ఉన్నాడు, ఇది చాలా మందికి పుట్టిన పిండి వంటిదే కానీ నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ద గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్, క్రైస్ట్ సుప్రీం, ఆయన అత్యున్నతుడుగా ఎలా ఉన్నాడో 13వ అధ్యాయంలో 13 మాటలైనా మనం గుర్తు పెట్టుకున్నాం. చాప్టర్ 1 మొదటి అధ్యాయం ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడుగా ఉన్నాడు. ప్రవక్తలు శ్రేష్ఠులే, మోషే వంటి ప్రవక్త, సమూయేలు వంటి ప్రవక్త కదా, గాదు, నాతాను, ఇలా ఎంతో మంది ఉన్నారు, ఏలియా, ఎలీషా ప్రవక్త, యెషయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త, హెస్కేలు ప్రవక్త, దానియేలు ప్రవక్త, మలాకీ వారు. కానీ ఈయనెవరు? ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో అంటే 1వ అధ్యాయంలో చెప్పాడు దేవదూతుల గురించి, దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడు అని 1వ అధ్యాయంలో చెప్పిన మాట 2వ అధ్యాయంలో కూడా ఆయన దాన్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు ఎవరు అంటే ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు. దేవదూతలు వారి నిర్మాణం, ప్రభువారిని అదృశ్యమైన వారిని ఎలా సృజించాడో చెప్పాడు, వారి స్థానాలు, వారి ర్యాంక్స్, వారి అంతస్తులు చెప్పాడు, వారి పరిచర్యలు చెప్పాడు. అయితే యేసుక్రీస్తు దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడు, అయినా వారి కంటే కొంచెము తక్కువ మానవుడిగా చేయబడి మన కొరకు ఎలా వచ్చాడో చెప్తున్నాడు. ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు 1వ అధ్యాయం, దేవదూతల కంటే శ్రేష్ఠుడు 2వ అధ్యాయం. మోషే గొప్పవాడే, చాలా గొప్పవాడు, కానీ మోషే కంటే శ్రేష్ఠుడు 3వ అధ్యాయం. పంపబడిన అపోస్తలుడు మోషే కదా, ఆయన కంటే శ్రేష్ఠుడు. ఇస్రాయేల్ ప్రజల యుద్ధకు, ఇస్రాయేల్ పెద్దల యుద్ధకు, ఐగుప్తు రాజు ఫరో యుద్ధకు పంపబడిన అపోస్తలుడు మోషే, కానీ ఈయనెవరు? మోషే కంటే శ్రేష్ఠుడు. 4వ అధ్యాయం మోషే తర్వాత యెహోషువ కదా, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. విశ్రాంతి ఇచ్చినవాడు అంటే విశ్రాంతి వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టిన వాడు అనే భావంలో చెప్పాడు. 7 రకాల విశ్రాంతి అధ్యాయంలో చెప్తున్నాడు యెహోషువ కంటే శ్రేష్ఠుడు. 4వ అధ్యాయం ఈ పత్రిక అంతట్లో ముఖ్యమైనది ప్రధాన యాజకుడు కదా. ప్రధాన యాజకుడు ఎవరు మొట్టమొదట? అహరోన్. అహరోన్ కంటే శ్రేష్ఠుడు, అది 5వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు చెప్పారు, ప్రిన్సిపల్స్,
కానీ వాటికంటే శ్రేష్ఠుడు ఆచారముల కంటే శ్రేష్ఠుడు అనేది ఆరవ అధ్యాయంలో మనం గమనిస్తాం. తర్వాత ఏడవ అధ్యాయం మెల్కీసెదెకు కంటే శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. మెల్కీసెదెకు కంటే మెల్కీసెదెకు యాజకత్వం కంటే శ్రేష్ఠుడు అన్నాడు. ఏ పత్రికలో చెప్పని విషయాలు ఎబ్రీ పత్రికలో మాత్రమే చెప్పాడు. మెల్కీసెదెకు ప్రసక్తి మెల్కీ ఇటువంటిదో ఈనాటికి కొంతమందికి తెలియదు, కానీ చాలా వివరంగా చాలా స్పష్టంగా రాశాడు అధ్యాయం. ఇక అధ్యాయంలో ఆయన పాత నిబంధన కంటే శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. పాత నిబంధన ఆక్షేపించదగినది, పాత నిబంధన లోపాలు కలిగింది, పాత నిబంధన ఉడిగిపోయేది. ఈయనైతే పాత నిబంధన కంటే ఎంతో శ్రేష్ఠుడు అని చెప్పాడు. 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఆయన గుడారము కంటే శ్రేష్ఠుడు అని తేటగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ మొదటి గుడారం, 2వ గుడారం, ప్రత్యక్ష గుడారం దాని వివరాలు చెప్తూ ఈయన గుడారము కంటే ఎంతో శ్రేష్ఠుడుగా ఉన్నాడని చిత్రించాడు. 10వ అధ్యాయం ఆయన బరుల కంటే శ్రేష్ఠుడు అని చెప్పాడు. బరియు అర్పణ నీవు కోరలేదు, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపము తీసివేయడం అసాధ్యం చెప్తూ యేసు ప్రభు యొక్క శరీరం చేర్చబడింది, ఆ తెర చేర్చబడింది, ఆయన మరొకరు చెందిన రక్తం అని బరుల కంటే శ్రేష్ఠుడు అని చెప్పాడు. ఇక మనకి 11వ అధ్యాయం తెలుసు కదా, విశ్వాస వీరులు ఉన్నారు నిజమే, కానీ విశ్వాస వీరుల కంటే ఆయన శ్రేష్ఠుడు అని చెప్పాడు. అది 11వ అధ్యాయం. ఇక 12వ అధ్యాయంలో సీనాయి కొండ, సియోను కొండ రెండు తేడాలు చెప్తూ సీనాయి కొండ కంటే శ్రేష్ఠుడు అని చెప్పాడు 12వ అధ్యాయం. మనం ముగింపు వస్తున్నాం, కంక్లూడింగ్ చాప్టర్ 13వ అధ్యాయం. ఇందులో గవిని కంటే శ్రేష్ఠుడు అన్నాడు. యూదా మత గవిని ఉన్నది, యెరూషలేము గవిని వెలుపలికి వెళ్ళి సిలువేయబడిన వాడు మన ప్రియ రక్షకుడు. కాబట్టి ఆయన గవిని కంటే శ్రేష్ఠుడు. యూదా మత గవిని క్యాంప్ అంటారు, ద క్యాంప్ ఆఫ్ జుడాయిజం, యూదా మత సంబంధమైన గవిని దానికంటే శ్రేష్ఠుడు అని చెప్పాడు. అయిపోయిందంటారా ఇప్పుడు ఎబ్రీ పత్రిక? మనం ప్రారంభమే చేయలేం. ఇది ఎబ్రీ పత్రిక 13 అధ్యాయాల్లో కనీసం అధ్యాయానికి ఒక రకంగా క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే. ఆల్ఫాబెట్స్ కూడా మనం ఇక్కడ స్టార్ట్ చేయలేం. ఎబ్రీ పత్రికలో బహుగా హెచ్చింపబడిన క్రీస్తుని గురించి ధ్యానం చేయాలి. వాస్తవానికి నా శక్తి చాలదు, నా కొరకు మీరు ఇంకెక్కువగా ప్రార్థన చేయండి. ఆయన సదాకాలం ఏకరీతిగా ఉన్నవాడు, సదాకాలం ఆయన ఏకరీతిగా ఉన్నవాడు అన్నాడు. ఎక్కువ సమయాన్ని నష్టపరచకుండా మరి మన సమయానికి ముగించాలి. పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడుతూ వచ్చిన వాడు ప్రభువు మాట్లాడేవాడే. అప్పుడు మాట్లాడుతున్నవాడు ఇప్పుడు మాట్లాడడం మానుకోలేదే, కానీ ఆయన ముక్క ముక్కలుగా మాట్లాడుతూ వచ్చిన వాడు, భాగభాగాలుగా పార్ట్ 1, పార్ట్2, పార్ట్3 అన్నట్టుగా మాట్లాడుతున్నవాడు, ఇప్పుడు ఒకే రకంగా మాట్లాడుతున్నాడు. ఆయన సంపూర్ణంగా మాట్లాడుతున్నాడు, తేటగా మాట్లాడుతున్నాడు, ప్రమాణ ద్వారా, తన వాక్యం ద్వారా. ఈ ఆఖరి దినాల్లో, కృపాకాలంలో ఆయన మనతో మాట్లాడుతూ కనుక వాక్యమును లక్ష్యమించిన వారు ధన్యులు అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఎవరో ఆయన 7 రకాల మహిమను, ఈ కుమారుడు ఏమై ఉన్నాడో ఆ మధుర వచనం చెప్పాడు. అవన్నీ మనం ఎక్కువగా నిలిచి స్టడీ చేయం. కానీ ఈయనే మళ్ళా రాబోతున్నాడు. పాపముల విషయంలో శుద్ధీకరణ చేసిన ఆయనే మళ్ళా రాబోతున్నాడు. అప్పుడు దీనుడుగా కాదు, సాత్వికుడుగా కాదు, సేవకుడుగా కాదు, గాడిదపై వచ్చేవాడు కాదు, ఆయన రాజాది రాజుగా, ప్రభువుల ప్రభువుగా, దేవాది దేవుడుగా, సార్వభౌముడుగా, మహాగణుడుగా, మహోన్నతుడుగా 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. ఈ ప్రభువుకు మన హృదయంలో ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నాం? హెచ్చింపబడిన క్రీస్తుకు నా హృదయంలో, నీ హృదయంలో, మన జీవితాల్లో ఎటువంటి స్థానం ఇస్తున్నాం? మనం అర్థం చేసుకున్నాం.